పూర్వం ప్రజలను పరిపాలించేది క్షత్రియ వంశానికి చెందిన మహారాజులు. అలాంటి రాజులు ధర్మాన్ని కాపాడాల్సింది పోయి తమకు నచ్చినట్టు వాళ్ళ రాజ్యంలోని ప్రజలని శోభ పెట్టేవారు. అహంకారంతో తమకేమంటూ ప్రజలకి వాళ్ళ చేష్టలతో నరకం చూపించేవారు. వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రజలు ఇక్కడ బ్రతికుండడం కంటే చనిపోవడమే సుఖం అని ప్రతిరోజు బాధపడేవారు. మన ప్రపంచంలో చెడు అనేది ప్రతి చోట ఉంటూనే ఉంటుంది. అలాంటి చెడుని ఎదుర్కోవడానికి మంచి అనేది ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తూనే ఉంటుంది. ఈ కథలో కూడా చెడుని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువే ఒక మానవ రూపంలో భూమి మీదకి అవతరించాడు. అతని పేరే పరశురాముడు. పూర్వం కన్యాకుచ అనే నగరాన్ని గాది అనే ఒక మహారాజు పరిపాలించేవాడు. అతనికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు సత్యవతి. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమెను చాలామంది వివాహం చేసుకోవాలని అనుకునేవారు. అయితే భృగు మహర్షి కుమారుడు రుచికుడు కూడా ఆమెను చూసి ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు సత్యవతి తండ్రి గాది మహారాజు దగ్గరికి వెళ్ళి మీ కుమార్తెను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు గాది అనే మహారాజు ఎవరైతే ఒక చెవి నల్లగా మిగతా శరీరం అంతా తెల్లగా ఉండే 1000 గుర్రాలను కానుకగా ఇస్తారో వారికే ఇచ్చి వివాహం చేస్తా అని చెప్తాడు. అది విన్న రుచికుడు గంగానది తీరం దగ్గరికి వెళ్ళి అక్కడ వరుణదేవుని కోసం ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చి వరుణదేవుడు గంగానది నుంచి 1000 గుర్రాలను పుట్టిస్తాడు. రుచికుడు ఆ గుర్రాలను తీసుకెళ్లి మహారాజు గాదికి బహుకరిస్తాడు. దాంతో రుచికుడికి సత్యవతికి రంగవైభవంగా గాది మహారాజు వివాహం చేస్తాడు. కొంతకాలం గడిచాక గాది అనే మహారాజుకి మగ సంతానం ఉండదు. ఉన్న ఒక్క సంతానం సత్యవతి. తన తర్వాత తన రాజ్యాన్ని పరిపాలించే రాజు లేడని గాది మహారాజు బాధపడతాడు. తండ్రి బాధ చూసే సత్యవతి తన భర్తతో, స్వామి, మగ సంతానం లేక నా తండ్రి బాధపడుతున్నాడు, నాకు నా తల్లికి మగ సంతానం కలిగేలా అనుగ్రహించండి అని సత్యవతి తన భర్తని అడుగుతుంది. అప్పుడు రుచికుడు తోటి ఋషులతో ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. యజ్ఞ ఫలితంగా వచ్చిన ఆవేశను పానే రూపంలో 2 పాత్రలుగా వేరు చేస్తాడు. తన భార్య సత్యవతితో, ఈ పాత్రలో ఉన్న నీరు తాగితే ఎంతో తేజస్సు ఉన్నవాడు, మహాబలవంతుడు, క్షత్రియ లక్షణాలు కలిగి నా కుమారుడు జన్మిస్తాడు. ఈ పాత్రలో నీరు మీ తల్లికి ఇవ్వు అని చెప్తాడు. మరొక పాత్రలో ఉన్న నీరు తాగితే తపోజ్ఞాన వేద జ్ఞానం కలిగే వాడు బ్రహ్మోత్తముడుగా జన్మిస్తాడు అని చెప్తాడు. ఈ పాత్రలో నీరుని తన భార్య సత్యవతికి తాగమని చెప్తాడు. అలా చెప్పాక రుచికుడు స్నానానికి వెళ్తాడు. ఇంతలో సత్యవతి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. రుచికుడు చెప్పిన మాటలు మార్చి సత్యవతి తన తల్లికి ఇవ్వాల్సిన పాత్రలో నీరు తనే తాగుతుంది, తన పాత్రని తన తల్లికి ఇస్తుంది. స్నానం నుంచి వచ్చిన రుచికుడు తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుంటాడు. దీంతో రుచికుడు తన భార్యతో, నేను నీకు తాగమన్న నీరు నువ్వు నీ తల్లికి ఇచ్చావు, కనుక నీ కడుపున కూర స్వభావం కలిగేవాడు, క్షత్రియ వంశాన్ని అంతం చేసేవాడు జన్మిస్తాడని అంటాడు. దీంతో సత్యవతి తెలియక చేసిన తప్పుకి బాధపడుతూ తన భర్తని శరణ కోరుతుంది. అప్పుడు రుచికుడు, నీ తప్పు తెలుసుకున్నావు కాబట్టి నీకు వరం ఇస్తున్నా, నీ కుమారుడికి బదులు నీ మనవడు కూర స్వభావంతో జన్మిస్తాడు, దుర్మార్గులైన క్షత్రియులను వధించి చిరంజీవిగా జీవిస్తాడని చెప్తాడు. కొంతకాలానికి సత్యవతికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతని పేరు జమదగ్ని. సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు జన్మిస్తాడు. జమదగ్ని ప్రసీనజితుడు అనే రాజు కుమార్తె రేణుకను వివాహం చేసుకుంటాడు. వారికి రామణవంతుడు, సుసీనుడు, వసుడు, విశ్వాసుడు అనే 4 కుమారులు జన్మిస్తారు. ఆ తర్వాత 5 కుమారుడు శక్తి లక్షణాలతో పరశురాముడు జన్మిస్తాడు. పరశురాముడు సోదరులు ఎన్నో వేదాలను అభ్యాసించారు. పరశురాముడు మాత్రం యుద్ధ విద్యల్లో, యుద్ధ శిక్షణల్లో మక్కువ ఎక్కువ ఉండేది. అయినా పరశురాముడికి తృప్తి చెందక హిమాలయాలకు వెళ్ళి ఘోర తపస్సు చేస్తాడు. కొన్నేళ్ల తర్వాత పరమశివుడు ప్రత్యక్షమై, నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు, స్వామి, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి అశేష దివ్యాస్త్రాలను నాకు ప్రసాదించండి అని కోరుకుంటాడు. అప్పుడు మహాశివుడు, నువ్వు ఆ దివ్యాస్త్రాలను పొందాలంటే నీ శరీరం దేనినైనా తట్టుకునే విధంగా ఉండాలి, లేదంటే ఆ అస్త్రాలే నేను దహించి వేస్తాయి అని చెప్తాడు. అప్పుడు పరశురాముడు, నేను దివ్యాస్త్రాలను పొందడానికి ఎప్పుడు అర్హున్నో అప్పుడే ప్రసాదించండి, అప్పటి వరకు మీ సేవాభాగ్యం కలిగేలా దీవించండి అని పరశురాముడు అంటాడు. దాంతో శివుడు తదాస్తు అని దీవిస్తాడు.
అప్పటి నుంచి పరశురాముడు తన ఇంద్రియాలను అదుపు చేయడం నేర్చుకుంటూ పరమశివుణ్ణి సేవిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళ తర్వాత ఇంద్రదేవతలంతా పరమశివుడి దగ్గరికి వస్తారు. ఆయనకు నమస్కరించి, స్వామి, రాక్షసుల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి, మీరే వారి బారి నుంచి మమ్మల్ని కాపాడాలి అంటూ వేడుకుంటారు. అప్పుడు పరమశివుడు పక్కన ఉన్న పరశురాముణ్ణి చూసి, రామా, నువ్వు దివ్యాస్త్రాలను పొందే సమయం ఆసనమైంది, కానీ నువ్వు దేవతల హితం కోసం ఒక కార్యం నెరవేర్చాల్సింది ఉంది అని అంటాడు. అప్పుడు పరశురాముడు, స్వామి, అది ఎంత కఠినమైనా సాధించుకువస్తా అని చెప్తాడు. అప్పుడు పరమశివుడి దగ్గరున్న దివ్యాస్త్రాలను ఇచ్చి, రామా, నువ్వు రాక్షసుల ఆగడాలను అరికట్టాలని చెప్తాడు. అప్పుడు పరశురాముడు ఆ అస్త్రాలను తీసుకుని సకల దేవతల ఆశీస్సులతో యుద్ధానికి వెళ్తాడు. అసుర సైన్యానికి పరశురాముడికి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. పెద్ద ఆకారాలతో ఒకరి తర్వాత ఒకరు మీదకు వస్తున్నా చెలించకుండా ఏ ఆయుధం ఉంటే ఆయుధాన్ని ప్రయోగిస్తూ రాక్షసుల్ని చంపుతున్నాడు పరశురాముడు. వేసే బాణాలు ఎటు నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో తెలియక రాక్షసులు భ్రమలో ఉండిపోయారు. పరశురాముడికి ఎన్ని గాయాలు తగులుతున్నా చలనం లేకుండా రాక్షసుల్ని ఒక్కొక్కరిగా హతమారుస్తూ దూసుకు వెళ్తున్నాడు. ఎంత హతమారుస్తున్నా రాక్షసులు ఆకుండా వస్తూనే ఉన్నారు. దీంతో వీరిపైన కరికరం ఉండకూడదని అతను చంపిన రాక్షస శవాల గుంపు పైకెక్కి తన చేతిని పైకి పెట్టి ఆకాశం వైపు చూస్తూ, ఓ పరశువ, పరమశివుని ఆదేశాన్ని శిరావహించి నన్ను అనుగ్రహించు అని పిలుస్తాడు. అప్పుడు అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కంపించి పరశురాముడి చేతిలోకి ఒక గొడ్డలి ప్రత్యక్షమైంది. అప్పుడు పరశురాముడు ఆ గొడ్డల్ని రాక్షసుల మీదకు విసరగానే అది గాలిలో అత్యంత వేగంగా వెళ్లి అక్కడ ఉన్న రాక్షసులందరినీ చంపి మళ్లీ తిరిగి అతని చేతిలోకి వచ్చింది. అలా పరశురాముడు రాక్షసులందరినీ హతమార్చి తన ఒంటి నిండా రాక్షసుల రక్తంతో రక్తపు మడుగులో తడిసి ఉన్న తన గొడ్డలి పట్టుకుని రాక్షస లోకం నుంచి కైలాసంకి పరశురాముడు చేరుకుంటాడు. మీరు చెప్పిన పనిని పూర్తి చేసుకొచ్చా స్వామి అంటూ పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి చెప్తాడు. దాంతో పరమశివుడు గాయాలతో ఉన్న పరశురాముడి శరీరం తాకగా తన శరీరంపై ఉన్న గాయాలు పోయి వజ్ర కవచంన తన శరీరం వేసిపోతుంది. అప్పుడు పరమశివుడు పరశురాముడి వైపు చూస్తూ, నా స్పర్శ వలన నీ శరీరం వజ్రంతో సమానమైనది, నేను ఎటువంటి దివ్యాస్త్రాలను గాయపరచలేవు అంటూ కొన్ని దివ్యాస్త్రాలను పరశురాముడికి ప్రసాదిస్తాడు. ఈ విధంగా పరశుని పొందడంతో పరశురాముడు అని అందచేత పిలువబడతావు అని పరమశివుడు చెప్తాడు. పరమశివుడి దగ్గర పేరు ప్రఖ్యాతులు పొందిన పరశురాముడు తన ఇంటికి చేరుకుందామని సిద్ధమవుతాడు. తన ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఊహించని కొన్ని సంఘటనలు చూస్తాడు. అవి ఏంటన్నది నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం.